హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ పద్మావతి సీఎం చంద్రబాబు గారు జూన్ నాలుగో తేదీన హుటాహుటీ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ఇంత తొందరగా అంటే అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఇంత హుటీ హుటీగా మరి ఢిల్లీకి వెళ్లడం గల కారణం ఏమిటి ఇలాంటి మరెన్నో విషయాలు ప్రతి ఒక్కరిలోనే తలెత్తుతున్నాయి దీని గురించి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ జూలై నాలుగున చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు మరి మన కేంద్రానికి రావాల్సిన నిధుల పంపిణీల గురించి మాట్లాడడానికి వెళ్తున్నారని అంటున్నారు అంటే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంత హుటీ హుటిగా ఢిల్లీకి వెళ్ళడానికి కారణాలు ఏంటి అంటే నిజంగానే ఈ నిధుల కోసమేనా లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉంటాయంటారా ఒకవేళ వెళ్తే చంద్రబాబు గారు ఒక్కరే వెళ్తారా ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా తీసుకెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఇక్కడ కూటమిగా ఏర్పడిన తర్వాత ఎలక్షన్స్ ముందు వీళ్ళు సూపర్ సిక్స్ ఆరు వాగ్దానాలు చేశారు ఆరు వాగ్దానాలు ఏమిటాయి అంటే మెగా మెగా మెగాడిఎస్ అంటే పదహారు వేల ఆరు వందల ఉద్యోగాలు ఇవ్వడానికి ఫస్ట్ సిగ్నేచర్ దాని మీదే రెండవది ఏంటంటే ఇక్కడ పెన్షన్లు అంటే మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు పెంచుతూ రెండో సిగ్నేచరు వికలాంగులకి ఏడు వేలు అంటే దివ్యాంగులకు ఏడు వేలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అనాథగా ఉన్న వాళ్ళకేమో పదివేలు పదిహేను వేలు ఎంత అది ఉంది ఎక్కడ ఆ ప్రకారంగా వీళ్ళు మూడోది ఏమిటి అంటే అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే భోజనం ఈ అన్నా క్యాంటీన్ తెలుగుదేశాన్ని ఎంతో పైకి తీసుకొచ్చిందన్నమాట ఎందుకంటే పరిపాలన వైఎస్ఆర్సీపీ అయినప్పుడు కూడా ఆ మహానుభావుడు ఉన్నప్పుడు ఐదు రూపాయలకే భోజనం చేస్తుండేవారు మా జేబులో ఐదు రూపాయలు లేకపోతే దాన్ని పోయిన వాళ్ళు ఎవరైనా సరే ఐదు రూపాయలు అంటే ఇచ్చేస్తారు కదా వంద రూపాయలు ఇస్తే భోజనం చేస్తానంటే పోతారు కానీ కొంతమంది ఏంటంటే ఐదు రూపాయలంటే యాభై రూపాయలు ఇచ్చి ఒక పది మంది భోజనం పెట్టేస్తే పుణ్యమైనా వస్తుందని అలాగే టికెట్లు కొన్ని ఇచ్చేస్తుంటారు అంటే అలాగా లబ్ధి పొందారు అంటే మామూలు పేదలకే కాకుండా పరాయి ప్రాంతం నుంచి వస్తారు వాళ్ళకి అంత మంచి జరిగే ఆ అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగకరమైన అన్న క్యాంటీన్ ఎందుకని మూసేశారు అసలు అదే మూసేశారంటే వా వాళ్ళకి వీళ్ళు చేసినటువంటి ఏవైతే సదుపాయాలు ఉన్నాయో వాళ్ళకి అవసరం లేదనిపించింది మూసేశారు దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు అదే చెప్తున్నాను అనమాట అది మూసైపోతే దాని విలువ తెలియదు కదా అది మూసేయబట్టే విలువ తెలియదు ఇప్పుడు హాయిగా అన్నా క్యాంటీన్లు కూడా మొత్తం ఆంధ్రదేశం అంతా సిద్ధం చేసేసారు అంటే ఏంటి మీకు పెన్షన్లు మెగా డిఎస్ఏ అన్నా క్యాంటీన్లు మూడు విజయాలు సాధించారు అంటే ఏంటి ముప్పై రోజులు దాటక ముందే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన ముప్పై రోజులు కాకముందే మూడు విజయాల్ని కూడా సాధించారు అంటే దీని మీద కూటమి అయిన తర్వాత ఎవరి పరిపాలన ఎలాగున్నా సరే పరిపాలన బాగుంటే కూటమి అధినేతకి కూటమిలో ఉన్న పెద్ద మనిషి ఎవరు మోదీ గారు అది హ్యాపీగా ఉంటుంది కదా ఆనందంగా ఉంటుంది అందుకని చంద్రబాబు నాయుడిని రమ్మని కబురు చేశాడు తర్వాత ఏంటంటే ఇక్కడ ఎవరితో ఎవరు పడితే వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు లేవు ప్రోటోకాల్ బట్టి ఆ పిఎండి ఎక్కడ ప్యా అక్కడ ప్రధానమంత్రి తాలూకు ఆఫీస్ పేషీ నుంచి మనకి కబుర్ వస్తుంది అప్పుడే వెళ్ళాలి ఎవరిని రమ్మంటే వాళ్ళే వెళ్ళాలి వీళ్ళిద్దరికీ సపరేట్ సపరేట్గా అపాయింట్మెంట్ ఇస్తాడా ఇద్దరిని కలిసే అపాయింట్మెంట్ ఇస్తాడా అన్నది అక్కడ వాళ్ళ తాలూకు సౌలభ్యం బట్టి నైన్టీ నైన్ పర్సెంట్ ఇద్దరికి కూడా ఒకేసారి అపాయింట్మెంట్ ఇస్తారు ఇద్దరు వెళ్ళినప్పుడు అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కదా వాటితో పాటు వీళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అర్థమైందా అందువల్ల చంద్రబాబు నాయుడు వెళ్తే ఆయన వెళ్ళాలని లేదు అక్కడ ఎందుకు వెళ్తున్నాడు అంటే బడ్జెట్ సెషన్స్ ప్రారంభం అవుతున్నాయి ప్రారంభమైనప్పుడు ఈ కూటమిలో ఉన్న మా అంటే పార్టీలుగా పిలుస్తారు వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీలు పిలిచి అసలు మీ సమస్యలు ఏమిటి అంటే కూటమి హెడ్గా ఆయన అడుగుతాడు మీ ఏమిటి ప్రధానమైన సమస్యలు ఏమిటి మీకు ఏంటి ఇమ్మీడియట్గా మీకు కావాల్సిన వనరులు ఏమిటి మీ మీ ఎంత విడుదల చేస్తే మీరు సస్టైన్ అవుతారు మీకు మీకు వచ్చిన ట్యాక్స్లతో పాటు మీరు సపోజ్ ఏంటంటే మేము వన్ ఫోర్త్ పెట్టుకుంటామంటే వాళ్ళు త్రీ ఫోర్త్ ఇస్తారు లేదు పలానా శాఖల్లో చాలా డబ్బు ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ అంటే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు మన దగ్గర ఉన్న నిధులు కలిపి ప్రజలకి మంచి చేయాలి గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఒకదానికి ఇచ్చిన నిధులు ఇంకో దాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు ఒకదాన్ని చూడమని చెప్పింది రోడ్డు ఉన్నా అనుకోండి ఆ రోడ్డు మీద కాసరే చేయలేదు మొత్తం గూతుల పాలైపోయింది రోడ్డు అంతనా వ్యవసాయం అసలు చూడనే లేదు కూటమిగా ఏర్పడిన తర్వాత ఎలక్షన్స్ ముందు వీళ్ళు సూపర్ సిక్స్ ఆరు వాగ్దానాలు చేశారు ఆరు వాగ్దానాలు ఏమిటయ్యా అంటే మెగా మెగాడిఎస్సి మెగాడిఎస్ అంటే పదహారు వేల ఆరు వందల ఉద్యోగాలు ఇవ్వడానికి ఫస్ట్ సిగ్నేచర్ దాని మీదే రెండవది ఏంటంటే ఇక్కడ పెన్షన్లు అంటే మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు పెంచుతూ రెండో సిగ్నేచర్ వికలాంగులకి ఏడు వేలు అంటే దివ్యాంగులకు ఏడు వేలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అనాథగా ఉన్న వాళ్ళకేమో పదివేలు పదిహేను వేలు ఎంత అది ఉంది ఎక్కడ ఆ ప్రకారంగా వీళ్ళు మూడోది ఏమిటి అంటే అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే భోజనం ఈ అన్నా క్యాంటీన్ తెలుగుదేశాన్ని ఎంతో పైకి తీసుకొచ్చిందన్నమాట ఎందుకంటే పరిపాలన వైఎస్ఆర్సీపీ అయినప్పుడు కూడా ఆ మహానుభావుడు ఉన్నప్పుడు ఐదు రూపాయలకే భోంచేస్తుండేవారు మా జేబులో ఐదు రూపాయలు లేకపోతే దారిని పోయిన వాళ్ళు ఎవరైనా సరే ఐదు రూపాయలు అంటే ఇచ్చేస్తారు కదా వంద రూపాయలు ఇస్తే భోంచేస్తానంటే పోతారు కానీ కొంతమంది ఏంటంటే ఐదు రూపాయలంటే యాభై రూపాయలు ఇచ్చి పది మంది భోజనం పెట్టేస్తే పుణ్యమైనా వస్తుందని అలాగే టికెట్లు కొన్ని ఇచ్చేస్తుంటారు వ్యవసాయం చూడలేదు విద్య మెరిట్ స్టూడెంట్స్ ఏమో షేర్స్ పంపిస్తారు అది దాఖలా లేదు మరి ఉద్యోగస్తులు పరిశ్రమలు జీరో ఇలాగా ఇష్ అంటే ఇష్టారాజ్యంగా చేసేసి అంటే ఒక ఇరవై ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది అది ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ఓ ఇది పొజిషన్ పొజిషను మా ఖజానా ఖాళీ అయిపోయింది ప్రధానంగా పెన్షన్లు తప్పవు కదా అర్థమైందా రైతులు కాపాడుకోవాలి కదా వైద్యాన్ని కాపాడుకోవాలి కదా విద్యను కాపాడుకోవాలి కదా రోడ్లు బాగలేవు కదా ఇవన్నీ బాగలేవు మనకి తర్వాత ఏమో మందైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు లేవు కదా తర్వాత ఏమో మెడికల్ కాలేజీకి శిలాఫల కాలేజ్ వేసేసి మళ్ళీ అవన్నీ కట్టుకోవాలి కదా ఇవన్నీ వీళ్ళ ముందు ఉన్నటువంటి వీళ్ళ పట్ల ఉన్నటువంటి బాధ్యతల్ని చెప్తారు చెప్పినట్టయితే వాళ్ళు సాధ్యాసాధ్యాన్ని బట్టి కేటాయిస్తారు అన్నమాట దానికోసం ఒకటి తర్వాత రాజకీయంగా వాళ్ళ మధ్య కొన్ని ఉంటాయి అంతర్గతంగా చర్చించుకునే విషయాలు ఉంటాయి చర్చించుకుంటారు ఈలో కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబు నాయుడికే ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఈయన పార్టీలో చక్రం తిప్పాడు పార్టీలో చక్రం తిప్పినవాడు ఈయన పిలిస్తే ఎవరైనా పలుకుతారు అంటే ముఖ్యమంత్రులు ఎవరైనా పలుకుతారు అన్నమాట అందువల్లనే చంద్రబాబు నాయుడు వెళ్ళాడు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ తాలూకు ప్రజల కష్ట తెలుసుకొని వాళ్ళకి మంచి చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పద్మావతి